ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తారా? ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చారు, తాజాగా వాళ్లతో చర్చలు జరుపుతోంది ప్రభుత్వం. ఇద్దరి మధ్యన అంగీకారం కుదరలేదు. విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు, యాజమాన్యం మధ్య శుక్రవారం రాత్రి 7 గంటల వరకు జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసే ఫిట్మెంట్ 5% మించి ఇచ్చేది లేదని, పర్సనల్ పే విధానంతో పాటు క్యాడర్ స్కేల్ నిబంధన కూడా కొత్తగా యాజమాన్యం తెరపై తెచ్చింది. ఆ ప్రతిపాదనలు అంగీకరిస్తే శనివారం మరోసారి చర్చలకు రావాలని యాజమాన్యం సూచించింది. దీనిపై ఐక్య కార్యాచరణ సమితి నేతలు మండిపడుతున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిటీ ఇచ్చిన నివేదికలను పక్కన పెడతామన్న యాజమాన్యం ఇప్పుడు అందులోని అంశాలు అమలు చేయాలని చూస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. కొత్త సమస్యలు సృష్టించి ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. అందుకే సమ్మెలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. 2022 ఏప్రిల్ నుంచి కొత్త పే స్కేల్ అమలు, మరికొన్ని ప్రధాన డిమాండ్లపై ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గత నెల 27 నుంచి భోజన విరామ సమయంలో నిరసనలు ర్యాలీ నిర్వహిస్తోంది. 10 ఆగస్టు నుంచి నిరవధిక సమయంలోకి వెళ్తే వెళ్లే అవకాశం ఉండటంతో యాజమాన్యం కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది.